చంపడమే నా టార్గెట్. సంచలన విషయాలు బయట పెడుతున్న శ్రీనివాస్, నా టార్గెట్ నాకు అప్పగించిన పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీయడమే. ఎప్పటి నుంచో ఆ రోజు కోసం వెయిట్ చేశా. ఆ రోజు కత్తివేడి గొంతులోనే దిగాలి, పొరపాటును మిస్ అయింది అని జగన్ హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్ పోలీస్ విచారణలో ఎట్టకేలకు అంగీకరించినట్టు తెలిసింది. ఇద్దరు ఉన్నతాధికారుల విచారణలో శ్రీనివాస్ అవే మాటలను స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. కేవలం సంచలనం కోసమే చేశా. నేను జగన్ అభిమానిని, నేను రాసిన లెటర్ ఆయన చదవాలని అదంతా చేశా అంటూ ఘటన జరిగిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు, పదే పదే ఒళ్ళు వేస్తున్న డైలాగులన్నీ పచ్చి అబద్ధాలని నిందితుడు అంగీకరించినట్టు తెలిసింది. ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగింది ముమ్మాటికి హత్యాయత్నమేనని, ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవి అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు ప్రభుత్వ పెద్దలు సీరియస్ అవడంతో మాట మార్చినట్టు తెలుస్తోంది. కుట్రకోణం దాసి రిమాండ్ రిపోర్ట్ రాసినప్పటికీ విశాఖ పోలీసు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి అత్యంతలు తప్పలేదు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా మీరు రిపోర్ట్ రాశారంటూ పోలీసు ఉన్నతాధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసును విచారించిన ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అయితే తమ సిబ్బంది రాత్రింబవళ్లు కేసును విచారిస్తుండగా ఇంటెలిజెన్స్ వర్గాల జోక్యం ఏమిటని ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐపీఎస్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడు శ్రీనివాసును తమ దైనశీలలో ప్రశ్నించడంతో అతను ఎట్టకేలకు నోరు విప్పి వాస్తవాలను బయటపెట్టినట్లు సమాచారం. జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా కత్తిదాడి చేశారని నిందితుడు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. జగన్పై జరిగింది హత్యాయత్నమేనని ప్రత్యక్ష సాక్షులు వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు టీడీపీ నాయకులు తేలిగ్గా తీసి పారేశారు. దానిని చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కేసును విచారిస్తున్న ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఏ మల్లశేషు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జగన్పై కత్తిదాడి హత్యాత్మేనని, కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని పేర్కొన్నారు. కానీ నిందితుడు నేరాన్ని అంగీకరించడం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన విచారణలో తాను జగన్ను హత్య చేయడమే లక్ష్యంగా దాడి చేసినట్లు శ్రీనివాస్ అంగీకరించాడని తెలిసింది. దీంతో ఇక తేరాల్సింది కుట్రకోణమే. బడాబాబులు అండ లేకుండా ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఓ దుండగుడు ఇంతటి హత్యాఘాతకానికి పాల్పడే అవకాశం లేదని చెప్తున్నారు. జగన్ను చంపడానికే కత్తి దూసారని స్పష్టం చేసిన శ్రీనివాసరావు ఆ పని ఎవరు చేయించారో కూడా వెల్లడించారని అంటున్నారు. ప్రధాన కుట్రధారుల పేర్లు తనకు తెలుసో తెలియదో కానీ ఆ పని అప్పగించిన సూత్రధారుల పేర్లను మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారని సమాచారం. విచారణలో నిందితుడు బయటపెట్టిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు పోలీస్ బాసులకు ఇప్పటికే చేరవేసినట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీస్ కస్టడీ గడువు శుక్రవారం ముగుస్తున్న నేపథ్యంలో విచారణ డ్రామాను లత్తికెట్టించి అతడిని తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసుల ఫోన్ కాల్ డేటాను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలోని దేవంగా నగర్కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుంది. హత్యాయత్నానికి ముందు నిందితుడి ఫోన్ నుంచి దేవంగా నగర్కు చెందిన కాసింబీ కోడలు సైదాబీ సెల్కు పలుమార్లు ఫోన్ చేసినట్లు కాల్ డేటాల నిర్ధారణ అయింది. దీంతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు సైదాబీ, ఆమె మరిది రసూల్, తోడికోడలు అమ్మాజీ, అత్త కాసింబీలను అదుపులోకి తీసుకున్నారు. సైదాబీ, అంబాజీ, కాసింబీలను అక్కడే ఉంచి రసూల్ను తిరిగి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల పోలీసులు రసూల్కు ఫోన్ చేశారు. సిట్ పోలీసులు విచారణ చేయాల్సి ఉందని చెప్పడంతో రసూల్ వైజాగ్ వెళ్ళాడు. ఇప్పుడు వారంతా సిట్ అదుపులో ఉన్నట్టు సమాచారం. నన్ను చూడాలనుకుంటే రేపే చూసుకోండి, జగన్పై అటాక్ చేస్తున్నా, టీవీలో వస్తుంది, తర్వాత కనిపిస్తానో లేదో అంటూ నిందితుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా సిట్ చేపట్టిన విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. నిందితుడి సెల్ ఫోన్ నుంచి ఎక్కువగా కాల్స్ వెళ్లడంతో ప్రత్యేక బృందాలు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకొచ్చారు.